అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. భువనేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ ఏకశిలా ఆంజనేయ స్వామివారి విగ్రహ ఏర్పాటు అత్యంత ఘనంగా జరిగింది. దాదాపు 14 సంవత్సరాల పాటు 100 టన్నుల బరువైన ఏకశిలపై 32 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని శిల్పులు జక్కారు. ఇవాళ దాత కొండ నరేంద్ర ఆలయ నిర్మాణకర్త వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో భారీ క్రేన్ల సాయంతో విగ్రహాన్ని 30 అడుగుల పీఠంపై నిలబెట్టారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏకశిల విగ్రహ ప్రతిష్టలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కొండ నరేంద్ర. అందరికీ నమస్కారం. మదనపల్లె భువనేశ్వరి ఆలయంలో ఈరోజు మనం ఉన్నాం. దాదాపు 14 ఏళ్ల క్రితం మొదలైన యజ్ఞం ఈ రోజుతో ముగిసింది. ఆ యజ్ఞం ఏమిటంటే ఒక మహా ఏకశిలను 14 ఏళ్ల క్రితం ఇక్కడికి తీసుకొని రావడము, 14 ఏళ్ళు కష్టపడి ఆంజనేయ స్వామివారి రూపాన్ని చెక్కించడము, ఆ మహారూపాన్ని ఆంజనేయ స్వామివారిని ఈరోజు పీఠము పైన నిలబెట్టినాము. పీఠముతో సహా ఆంజనేయ స్వామివారితో సహా మొత్తం అంతా కలిసి ఒక 65 అడుగుల్లో ఆంజనేయ స్వామివారు దర్శనం ఇక్కడ ఇస్తారు. దాదాపు 100 టన్నుల పైన ఉన్న స్వామివారు 65 అడుగుల పైన దర్శనము ఇస్తారు. ప్రతి ఒక్కరూ ఆ మహాస్వరూపాన్ని ఇక్కడికి వచ్చి దర్శించి స్వామివారి కృపను పొందండి. ఈ ఏకశిలను దాదాపు 100 మంది శిల్పుల పైన ఇక్కడికి 14 సంవత్సరాలు కష్టపడి స్వామి స్వరూపాన్ని తీర్చిదిద్దినారు. అది ఒక ఎత్తు అయితే స్వామివారిని 30 అడుగుల పైన తీసుకెళ్ళి స్వామివారిని నిలబెట్టడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఎంతోమంది సహాయంతో మహామహా మెషినరీతో పెద్ద పెద్ద క్రెయిన్లతో ఇక్కడ ఎంతోమంది వారి సహాయం అందించి ఎంతో కష్టపడి ఈరోజు స్వామివారిని నిలబెట్టడం జరిగింది. వారందరికీ మా కృతజ్ఞతలు. ఆంజనేయ స్వామివారిని ఇక్కడ పీఠం పైన నిలబెట్టడంలో ఈ యజ్ఞం వెనుక ఒక మహనీయుని పాత్ర ఉంది. ఆ మహనీయుడు ఆ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడే ఆలయంలోనే వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు దైవ సన్నిధిలో ఇక్కడ ఉండి దైవ భక్తులను అందరినీ ఆదరించి ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీస్సులు కూడా మీరందరూ వచ్చి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను.